बीजेपी నుంచి ఒక్కొక్కరుగా అసంతృప్తి నేతలు బయటికి వస్తున్నారు మొన్న చంద్రశేఖర్ నిన్న రవీంద్రనాయక్ నేడు జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీ అగ్రనాయకత్వంపై జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్రంలో బిఆర్ఎస్ కు మేలు చేసేలా బీజేపీ వ్యవహారం ఉందని జిట్టా వ్యాఖ్యానించారు బిఆర్ఎస్ తో ఫ్రెండ్షిప్ పై ప్రజలకు క్లారిటీ ఇవ్వకపోతే బీజేపీ పతనం ఖాయమని హెచ్చరించారు एमपी सीटे बीजेपी की मुख्यमंत्री असेंबली एन्निकलु बीजेपी हाईकमांड लाइट गा तीसुकुंटोंदनि अनुमानं व्यक्तं चेशारु असेंबली एन्निकलकु समयं दग्गर पडुतुन्ना कूडा एंदुकु सन्नद्धं कावडं लेदनि आग्रहं व्यक्तं चेशारु राष्ट्र पार्टी की नूतन नायकत्वं वच्चिनप्पटिकी क्याडर्लो नम्मकं कुदरडं लेदन्नारु जिट्टा జిల్లాలో బీజేపీ నాయకులు పని చేసుకునే వాతావరణం పార్టీలో లేదని జిట్టా బాలకృష్ణారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు బీజేపీని వీడే యోచనలో జిట్టా ఉన్నారని ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కమలం పార్టీకి గుడ్ బై చెప్పేలా ఉన్నట్టు తెలుస్తోంది. కబరిత సమాచారం ప్రతిని నరేష్ అందిస్తారు. నరేష్ లో నరేష్ బీజేపీలో కనిపిస్తున్నటువంటి ఈ వ్యత్యాసాలను ఏ విధంగా చూడాలి? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? బీజేపీ అధ్యక్ష మార్పు తర్వాత కూడా పార్టీలో పరిస్థితులు మార్చడం లేదు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన నేతలంతా కూడా ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఎక్కువ శాతం మంది వీళ్ళంతా కూడా ప్రస్తుతం బీజేపీ నాయకత్వం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఒకటే, ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయనేది వీళ్ళ అనుమానం. వీళ్ళంతా కూడా కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీలో చేరారు. బీజేపీ కోసం ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తారు, ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా వీళ్ళు జీర్ణించుకోలేకపోతారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పరిస్థితుల్లోనూ బీజేపీ వైఖరిని, బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో తీవ్ర నష్టం చేకూరుతుంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. నిజానికి జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసి ఆయన బీజేపీలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. ఉద్యమం సమయం నుంచి కూడా యువకుడుగా ఉన్నప్పుడు కూడా నుంచి పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్న నేతగా జిట్టా బాలకృష్ణారెడ్డికి పేరుంది. ప్రస్తుతం ఈయన భువనగిరి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు బీజేపీ నుంచి. అయితే కనీసం తన నియోజకవర్గంలో కూడా తనకు తిరిగే స్వేచ్ఛ లేదంటూ కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా కనీసం కాన్షియన్స్ లో తిరిగే పరిస్థితులు లేవు. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అనుకుని అంటే తను ఆశించిన దానికి, ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్న దానికి పరిణామాలు పూర్తిగా వ్యత్యాసంగా ఉన్నాయనేది జిట్టా బాలకృష్ణారెడ్డి చెప్తూ వస్తున్నారు. నిజానికి బీజేపీ జాతీయ నాయకత్వానికి పార్లమెంట్ స్థానాలు కావాలి, కానీ అసెంబ్లీ స్థానాలు అంతగా అవసరం లేదన్నట్టుగా సంకేతాలు పంపుతున్నారు. ఇది సరైంది కాదు. ముఖ్యంగా బీఆర్ఎస్ ను ఎదుర్కొనే క్రమంలో బీజేపీ తన వైఖరిని కనుక మార్చుకోకపోతే రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందనేది జిట్టా చెప్తూ వస్తున్నారు. మరొకవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాన్స్టిట్యున్సీలో కావచ్చు, రాష్ట్రంలో తనతో పాటు అనేక మంది నాయకులకు ఫ్రీగా తిరిగే వాతావరణం కూడా లేదు. ఇంకో అన్నిటికీ మించి అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నప్పటికీ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇంకా కూడా కనీసం కార్యాచరణను కూడా ప్రకటించట్లేదు. ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలి, ఎలా ఎదుర్కోబోతున్నారు అనే దాని మీద కూడా కనీసం నాయకులతో చర్చించే అవకాశం లేదనేది జిట్టా చెప్తున్న మాట. అన్నిటికంటే ముఖ్యంగా నాయకుల అభిప్రాయాలను తీసుకోవడంలో బీజేపీ నాయకత్వం విఫలమైందనేది కూడా ఆయన చెప్తూ వస్తారు. ముఖ్యంగా బీజేపీలో మొన్నటి వరకు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు అంటూ వస్తారు. తాజాగా కిషన్ రెడ్డి, సీనియర్ నేత కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు అధ్యక్ష బాధ్యతలు. అదేవిధంగా ఈటల రాజేందర్ కు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా కనీసం నాయకులు అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదు, కనీసం ఏం జరుగుతుంది జిల్లాల్లో అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని జిట్టా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా అది ఏ చంద్రశేఖర్ కావచ్చు, రవీంద్ర నాయక్ కావచ్చు, ప్రస్తుతం జిట్టా బాలకృష్ణారెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నాయకులంతా కూడా ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. వీళ్ళంతా కూడా కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీలో కొనసాగుతారు. అయితే బీజేపీలో జరుగుతున్న పరిణామాల పట్ల వీళ్ళంతా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. నిజానికి ఏనుగు రవీంద్ర రెడ్డి సహా దాదాపు 5-6 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిట్టా బాలకృష్ణారెడ్డి అయితే ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన తనకు లేదు, కానీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం తనకు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. ఇది సరైంది కాదు, ఇదే అంశాన్ని ఖచ్చితంగా పార్టీ నాయకత్వం ముందు ఉంచుతాను, తర్వాతనే పార్టీ నాయకత్వం స్పందించే తీరును బట్టి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది.